చంద్రబాబు స్వంత సగ్రామం నారావారిపల్లెకు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆయనకు లభిస్తున్న ప్రోత్సాహంతో రాజకీయాల్లో దూసుకువెళ్తున్న నాయకుడిగా పేరుంది మరోప్రిక భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడిగా అందరితో పరిచయం ఉంది ఇటు తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి మిత్రత్వం ఉంది ఇవన్నీ పక్కన పెడితే చంద్రగిరి నియోజకవర్గంలో క్రింది స్థాయి కార్యకర్తల వరకు వెళ్లి పలకరించడంలో చివిరెడ్డి తీరే వేరు సాధారణ గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఆయనతో కలిసిపోతారు ఆయన ప్రచారం కోసం కానివ్వండి ఇతర సేవా కార్యక్రమాలు కానివ్వండి అన్ని మీడియాకు హాట్ టాపిక్ తాజాగా నివర్ తుఫాను సమయంలో ఆయన చేసిన సాహసం ఇప్పుడు సీఎం కార్యాలయం వరకు వెళ్ళింది ముఖ్యమంత్రి జగన్ ఆయన ఆయన పొందారు చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలానికి చెందిన ముగ్గురు యువ రైతులు పొలం పనులకు వెళ్లారు అయితే నివార తుపాను కారణంగా విపరీతమైన వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో నీరు చేరిపోయింది రైతులు ఇంటికి తిరిగి ముఖం పట్టారు మార్గ మధ్యంలో రాగుళ్ల వాగుకు నీటి ఉధృతి పెరగడంతో ఆ రైతులు వరదలో చిక్కుకుపోయారు చెట్లను పట్టుకుని అక్కడే ఉండిపోయారు నీరు అంతకంతకు పెరిగిపోసాగింది ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెవిరెడ్డికి సమాచారం చేరింది విషయం తెలిసిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను సమన్వయం చేశారు మరోవైపు తాను సంఘటనా స్థలానికి పరుగులు తీశారు హెలికాప్టర్ ఇక్కడికి చేరుకున్న వాతావరణం అనుకూలించకపోవడంతో వీలు దీంతో చెవిరెడ్డి స్థానిక ఫైర్ ఇతర సిబ్బందిని కూడదీశారు సమీపంలో ఉన్న స్పీడ్ బోట్ను చివరి తెప్పించారు మరోవైపు నీటి ఉధృతి పెరిగిపోతోంది వరద నీటిని కూడా లెక్క చేయకుండా అందరూ వారిస్తున్నా కూడా వినకుండా తానే ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో దిగారు లైఫ్ జాకెట్ ధరించి సిబ్బందితో పాటు తాను కూడా బోటు ఎక్కి వాగులో చిక్కుకున్న రైతుల రక్షణ చర్యల్లో పాలు పంచుకున్నారు రైతులను బోటు ద్వారా ఒడ్డుకు చేర్చారు రైతులకు తానే స్వయంగా నీరు తాపించి వారిని సముదాయించారు ధైర్యం చెప్పారు తమ కుటుంబ సభ్యులను కాపాడడానికి ఆయన చూపిన తెగువకు రైతుల కుటుంబాల సభ్యులు చెవిరెడ్డికి కృతజ్ఞతాపూర్వకంగా పాదాభివందనం చేశారు నేరుగా రంగంలో దిగి బాధితులను కాపాడడానికి కూడా వెనుకాడరని చెవిరెడ్డి మరోమారు నిరూపించారు ఆయన తెగువను సేవా నిరతిని అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అయితే మరొక రైతు మాత్రం కాలికి వేర్లు తగులుకుని ఇరుక్కుపోయడంతో వరదల్లో తయారు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు అతని కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి ఎవరి కోసం ఎదురు చూడకుండా సమాచారం అందిన వెంటనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాగులో వరదల్లో చిక్కుకున్న రైతులను సకాలంలో కాపాడడానికి చూపిన తెగువ సమన్వయానికి ప్రభుత్వ విప్ చివరి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు ఇక అదే విధంగా అధికారులు ఇతర ప్రజా ప్రతినిధులు చివిరెడ్డి చూపిన చొరవను ధైర్యాన్ని మెచ్చుకుని అభినందించారు